ఈరోజు నేను ప్లాంట్స్ మన బాటిల్స్లలో ఎలా పెంచుకోవడం అనేది చూపిస్తున్నాను. ఇది చూస్తారా, ఆయిల్ బాటిల్ ఉంటుంది కదా, ఇది ఆయిల్ బాటిల్లో నేను ప్లాంట్ అంటే 3:3:3 ఒక పిట్ శాండ్ సాయిల్ మిక్స్ చేసి పెట్టాను. ఇది ఎంత బాగా గ్రో అవుతుందో చూడండి. ప్లాంట్ రూటా న్యాచురల్గా దీనికి ఫ్లవర్స్ కూడా వస్తాయి. చాలా బాగుంటుంది ప్లాంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఇంకా మార్నింగ్ అయితే మంచిగా విచ్చుకుంటుందండి. ఈ లీవ్స్ ఇవన్నీ విచ్చుకుంటాయి. కింద హోల్స్ చేసి పైన ఇది కట్ చేసి ఇందులో పెట్టాను. కింద డ్రైన్ కొరకైతే హోల్స్ చేశాను. చిన్న మొక్కప్పుడు పెట్టానండి, చాలా పెద్దదైపోయింది. ఇది ఇంకా చూపిస్తాను. ఇది కూడా అంటే ఇది కూడా క్రోటానే బాటిల్లోనే క్యాప్ అలాగే ఉంచానండి. ఇది చూస్తే కొంచెం లుక్ ఉంటుంది కానీ క్యాప్ అలాగే ఉంచాను. ఇందులో క్రోటాను ఎంత బాగా గ్రో అయింది. ఇది కూడా జస్ట్ చిన్న స్టెమ్ పెట్టాను, అది కూడా చాలా బాగా గ్రో అయిపోయింది. మనము ప్లాంట్స్ పెంచుకోవాలనే కోరిక ఉంటే అది ఎక్కడైనా పెంచుకోవచ్చు అండి. చిన్న చిన్న కప్స్లో అందులో ఇవి రుద్రాక్ష మొక్క అంటారు కదా, చిన్నగా మనం బతుకమ్మ పండుగప్పుడు చూస్తాయండి ఎక్కువ. కానీ మా ఇంట్లో మాత్రం ఇప్పుడు కూడా ఫ్లవర్స్ ఉన్నాయి. నేను ఆ గింజ ఒకటి దొరికితే నేను ఇందులో పెట్టాను. మంచిగా ఓన్లీ గింజ మాత్రమే నాటాను, మంచిగా జర్నేట్ అయ్యి చెట్టు కూడా పక్కకు బ్రాంచెస్ లాగా వచ్చేసి స్టార్ట్ అయింది. ఇది ఒక 1 మంత్లో మీకు మొత్తం ఫ్లవర్స్ లాగా మొత్తం పింక్ కలర్ ఫ్లవర్స్ చాలా బాగా కనిపిస్తుంది. ఇది చిన్న క్రాక్ వచ్చింది పక్కన, దీన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇందులో కూడా క్రోటాన్ పెట్టాను. చాలా బాగా వచ్చింది. ఇది ఇంకా పెద్దగా అయిపోయి మనకి బ్లూమింగ్ లాగా మొత్తం వచ్చేస్తుంది. ఇది పెరిగితే చాలా బాగుంటుంది ప్లాంట్. మన మ్యారేజెస్కి అట్లా డెకరేషన్ కూడా చేసుకుంటాం. ఇది ప్లస్ ఇది మనీ ప్లాంట్. ఇది బాటిల్లో పెట్టాను. మొక్కలు ఎక్కడైనా పెరుగుతాయండి, మనం వాటికి ఇంట్రెస్ట్ చూపించే సాయిల్ కొంచెం మనం సాయిల్ ఇంట్రెస్ట్గా ప్రిపేర్ చేసి కొంచెం మనము వాటి మీద కేర్ తీసుకుంటే అవి మనం ఎట్లా పెరగాలంటే అలా పెరుగుతాయండి. నేను ఈ వీడియో తీస్తుంటే పక్షుల అరుపులు విన్నారు కదా, ఎంత బాగున్నాయి వాటి సౌండ్స్. ఎందుకంటే మొక్కలు ఎక్కడుంటే బర్డ్స్ అక్కడ ఎక్కువ ఉంటాయండి. అంటే అవి మంచి వాతావరణంలోనే బర్డ్స్ ఉంటాయి. మనం మొక్కలు పెంచామంటే వాటికి మనం షెల్టర్ ఇచ్చినట్టే. అంటే మనం ప్రత్యక్షంగా మనము మొక్కలు పెంచుకొని మనకు బెనిఫిట్, పరోక్షంగా కొన్ని జీవరాశులకి మనము షెల్టర్ ఇచ్చినట్టు అవుతాము. అవి అరుస్తుంటే బాగున్నాయి కదా, మీరు అబ్జర్వ్ చేయండి. నా ప్రతి వీడియోలో నేను అవుట్ మా ఇంటి చుట్టూ తీసే ప్రతి వీడియోలో బర్డ్స్ అరుపులు కంపల్సరీ ఉంటాయి. అవి వాటికి నేను ఇక్కడ మీరు ఇక్కడ చూసారా, ఒకసారి చూపిందో ఇక్కడ చూసారు కదా, ఇవి రెండు పాట్స్కి నేను ఒకదానిలో వాటరు ఒకదానిలో గింజలు ఇందులో మన మొక్కజొన్న గింజలు పౌడర్ అంటే కొంచెం రవ్వలాగా చేసి బియ్యం గింజలు మొక్కజొన్న జొన్న గింజలు అన్నీ ఆ కుండలో పెట్టాను. ఒకదానిలో వాటరు, ఇంకా గోడలపైన కూడా వాటర్ పెట్టాను. ఈ సమ్మర్లో అయితే మీరు పక్షులకు వాటర్ కొరకైతే గోడలపైన కొన్ని వాటర్ పెట్టండి. ఏదైనా వేస్ట్ కప్ ఎందులో అయినా వాటర్ పెట్టండి, పాపం వాటికి వాటర్ దొరకవు కాబట్టి అవి తాగుతాయి. ఈ సమ్మర్లో వాటికి బయట ఎక్కడ దొరకవు కదా అనేసి చూపెట్టడానికి మాత్రం ఈ వీడియో చేశానండి. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.